తెలంగాణ భాష కరీంనగర్ లో తీయడం అనేది చాలా గర్వకారణము. దానికి సంబంధించిన డైరెక్టర్ గారిని ఎల్లండి వేణు గారిని కూడా మీకు అవసరం కొట్టును ప్లీజ్. సో హర్షిత్ రెడ్డి గారిని హంజిత గారిని కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే బలగం బలగంలో ప్రతి పాత్ర రసమా బాలకృష్ణ గారు మా శాసనసభ గారిని అన్నగారు రసమా బాలకృష్ణ గారు ప్లీజ్ లేదు అందరితో పరిచయం చేసిన తర్వాత మనం సమాజం స్టార్ట్ చేద్దాం. రసమా బాలకృష్ణ గారు శాసనసభ్యులు రసమా బాలకృష్ణ వారి కళాకారులు వారి యాక్టర్లు వారిని స్వాగతం సుస్వాగతం. సో మరి ఇప్పుడు మనకు ఆ పాత్రలే గుర్తుండిపోయేలా చేసిన యాక్టర్స్ అందరినీ కళాకారులందరినీ కూడా మనం వేదిక మీదకి పిలుచుకుందాం. జైరామ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జైరామ్ అండ్ అలాగే ముందు సంగీతంతో ఈ సినిమాకి అద్భుతమైన సక్సెస్ ని అందించి అందుకున్న బీమ్స్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రియదర్శి గారిని కావ్య గారిని హీరో గారు ప్రియదర్శి గారు ప్లీజ్ వెల్కమ్. హీరోయిన్ కావ్య గారికి ప్లీజ్ వెల్కమ్ చెప్పండి. అందరూ సినిమా చూసినారా ఇప్పుడు? ఆ సినిమా చూసిన యాక్టర్ మా పరిచయమని పెద్ద కొడుకు జయరామ్ గారిని ప్లీజ్ అమ్మని పెద్ద కొడుకు జయరామ్ గారు పెద్ద కొడుకు జయరామ్ గారు చాలా ఏడిపించింది అందరినీ. మన ఈ పాటలన్నీ రాసింది మా సోదరుడు తెలంగాణ బిడ్డ కాసర్ల శ్యామ్ గారు అన్ని పాటలు రాసింది. మరొక తెలంగాణ బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ మా బీమ్స్ గారు. ఆ బీమ్స్ మంచి డైరెక్టర్ తెలంగాణ బిడ్డ రచ్చరావిడ కరీంనగర్ జిల్లా అంబాల. సో మరి పెద్ద కొడుకున్నారు కోడల్ని కూడా పిలుద్దాం మనం. సురభి సుజాత గారిని రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అత్త అత్త మరి మర్చిపోతామా చెప్పండి. విజయలక్ష్మి గారు అత్తమ్మ వేదిక మీద రాసిగా కోరుకుంటున్నావు ఇక్కడ ఉన్నారు. సో అలాగే రాణమ్మ విజయలక్ష్మి గారు నిజంగా మా తెలంగాణ మా అత్తలాగారు తెలంగాణలో అద్భుతంగా మా గురువు గారు తాత గారు చచ్చిపోయి మమ్మల్ని అందరూ నేర్పించిండు. చచ్చిపోయి అందరూ నేర్పించిన మా కరీంనగర్ బిడ్డ కమలాపూర్ దగ్గర ఉంటుంది జూబాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మరి కరీంనగర్ బిడ్డనే. అందుకే ఈరోజు వీళ్ళందరినీ ఇప్పుడో కరీంనగర్ ఉన్నది. సో కరీంనగర్ బిడ్డ కాబట్టి మనం అందరూ ఈరోజు సన్మానం చేద్దామని అందరూ పిలుచుకున్నాం కాబట్టి సుధాకర్ రెడ్డి గారు పేరు కేతి సుధాకర్ రెడ్డి గారు అలియాస్ కొమరయ్య. సో కొమరయ్య గారు ఇక్కడ ఉన్నారు. మరి అలాగే ఇప్పుడు అల్లుడిని పిలుద్దాం. కొంచెం కష్టపడ్డారు కానీ మనందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు. మురళీధర్ గౌడ్ గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. అలియాస్ నారాయణ అల్లుడు ఎంత ఎంత లీనమైపోతే ఎంత గుండె కప్పకపోతే మన మినిస్టర్ గారు మా కరీంనగర్ మూవీ కదా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. యూట్యూబ్ లో చూస్తుంటారు తిరుపతి రెడ్డి గారు అంత రఫ్ మాట్లాడతాడు మరి కరీంనగర్ ఇక్కడే కొత్త కరీంనగర్ జిల్లా తిరుపతి రెడ్డి గారు మై మధు గారు రిక్వెస్ట్ చిన్న కొడుకు మధు గారు ఇదిగోండి తన చిన్న కొడుకు గడ్డం గిడ్డం అనేది రుచి రేట్ ఆర్టిస్ట్ తను చిన్న కొడుకు ఇది సూరత్ ఉంటాం అక్కడ మీరు విలంగిసాని చూపించిన సంజయ్ ని కూడా పిలుద్దాం మనం. బైక్ మీద వచ్చి భయపెట్టారు కదా ఆయన్ని. ఇప్పుడు అందరు కొట్టుకుంటే పైసలు వసూలు చేస్తాడు కదా తండ్రితో పాటు తండ్రి వచ్చిండా అన్న అన్న వచ్చిండా అన్న రాలేదు ఇంకా అన్న కనిపించలేదు నాకు. అయితే ఉగ్గు కథ చెప్పిన వాళ్ళు కూడా పిలుద్దాం సార్ మనం పైకి. సో శ్రీకాంత్ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆంటీ ఆకునూరు దేవయ్య గారిని వెంజరాజుగా స్వాగతం పలుకుతున్నాము. చాలా మటన్ తిని తిని లోట పట్టుకోబోతున్నారు అదే రా.
करीमनगर मुनपाल एंप्लायी నేను మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ ఉన్నప్పుడు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ మా మల్లయ్య గుండ మల్లయ్య కరీంనగర్ బిడ్డ ఇక్కడే పనిచేసిండు నేను కౌన్సిలర్ పనిచేసి రిటైర్ అయ్యాక హైదరాబాద్ వెళ్ళు మా గుండ మల్లయ్య నిలబడంగా నన్ను పోషణ చేసినల్ల మీరే మటన్ తిని తిని ఒక లోడ పట్టుకుని పోయిరు చిటిలో వేరు గోదారకన్ బిడ్డ ఏం పేరు గోదారకన్ బిడ్డ పక్కా తెలంగాణ బిడ్డ పక్కా కరీంనగర్ బిడ్డ ఏం పేరు సత్యనారాయణ గారు నువ్వు నిజంగా జీవించిన వాళ్ళ అండ్ పంచాయతీ పెద్ద బాలుగారిని కూడా పిలుద్దాం మనం బాలుగారు అండ్ అలాగే బలగం టీం అందరిని కూడా వేదిక రాసుకు స్వాగతం మల్లె మల్లె మా మల్లన్న గుండ మల్లన్న మా ముస్పా కాప్ అందరూ తెలుసుంది మల్లన్న మన పైసల కోసం మొదటి పెళ్లి చూసిన ఆ పెళ్లి పిల్లని కూడా దయచేసి ఉన్నదా ఏం పేరు రావి రావి థాంక్స్ అమ్మ పెళ్లి గారికి పెళ్లి మీకు ఏం పేరమ్మ సౌమ్య సౌమ్య ఇంకనా ఓకే ఇంకా నిలుచుందా ఇంకా నిలుచుందా లేదు బలగం టీం ఇంకెవరైనా ఉంటే గనక వేదిక మీద రాసుకుందుకు కోరుకుంటున్నా మా 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 తెలంగాణ బిడ్డ నల్గొండ బిడ్డ మల్సూరెడ్డి డైరెక్టర్ రూమ్ వచ్చిండు అనుకో ప్లీజ్ మల్సూరెడ్డి గారు ప్లీజ్ రండి మళ్ళా అవి పేరు చెప్పలేదు బాబు గీత పేరు చెప్పలేదు అకుల్ గారు ప్లీజ్ అండ్ అకుల్ గారిని రత్నకుమార్ గారిని వేదిక రాసుకుందుకు స్వాగతం పలుకుతున్నాం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బండి రత్నకుమార్ గారిని అకుల్ గారిని రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ ఓకేనా హా సార్ అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా వాళ్ళని గౌరవించుకోవాలి వారిని సన్మానించుకోవాలని చెప్పి నేనే రమ్మని చెప్పి ఎందుకోసమంటే ఈ కరీంనగర్ జిల్లా బిడ్డ డైరెక్టర్ గారు తెలంగాణ బిడ్డ ప్రొడ్యూసర్ గారు ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలలో కరీంనగర్లో అవకాశం కల్పించిన మా దిల్రాజ్ గారిని సన్మానం చేసుకుని మన భర్త మన కర్తవ్యం మన బాధ్యత ఇలాంటి ప్రొడ్యూసర్లను ఇలా యాక్టర్లందరూ గౌరవించుకోవడం మన బాధ్యత అందుకో ఈరోజు కరీంనగర్ గడ్డ అంటే పోరాటాలకు పుట్టింది కాబట్టి ఇక్కడే సన్మానించుకోవాలని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించిన వీళ్ళందరూ ఆహ్వానించు మీ అందరికీ వెల్కమ్ మా కరీంనగర్ జిల్లాకు వచ్చినందుకు మీ అందరూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు సో వీళ్ళ షేర్స్ ఎందుకు వీళ్ళంటే వీళ్ళ మా అభిప్రాయాలు చెప్తారు కాబట్టి నిజంగా నాకు సినిమా చూసిన ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే రమ్మన్నాను ఆ చూసిన తర్వాత అది సినిమా అనిపేది తెలంగాణలో ఒక జీవిత చరిత్ర రోజు జరిగే జీవిత చరిత్ర ప్రతి పల్లెలలో ప్రతి ఇళ్లలో ప్రతి గ్రామాల్లో జరిగే యథార్థ ఘాతను ఈరోజు పిక్చర్ ఇచ్చింది ఇది కమర్షియల్ మూవీ అనుకోలేదు నేను ఇది ఎమోషనల్గా మూవీ మూలిపోయింది ఎమోషనల్ మూవీ చాలా పండుతుంది నేను చాలాసార్లు ట్రై చేశాను ఎవరన్నా బాధపడకుండా లాస్ట్ 15 మినిట్స్ అవుతారు కావచ్చు అనుకున్నా కానీ లాస్ట్ 15 మినిట్స్ తల్లిగా బయటకు వచ్చిందంటే ఆ సినిమా ఎంత పండింది నిజ జీవితంకు టచ్ అయింది కాబట్టి ఆ టచ్ అయిన సినిమాల్ని అంటే ఎందుకోసం అంటే ఏమో సందేశం ఇచ్చారు 100 కోట్లు సంపాదించుకో ఈ భూమి నీది కాదు ఈ భూమి మీద నువ్వు తాత్కాలికం కోసం వచ్చావు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండలేవు 8 కోట్లు సంపాదించినా నీకు అంతిమంగా నీ బలగమే ముఖ్యము ఆ బలగం యొక్క ప్రేమనే ముఖ్యము కాబట్టి ఉన్నన్ని రోజులు నీ కుటుంబానికి ప్రేమ పంచు ఆ ప్రేమగా ఉన్న సంతోషం ఏం లేదు అని చెప్పి అద్భుతంగా తీసిన చిత్రం బలగం ఇది మా అందరూ టచ్ చేసింది మమ్మల్ని అందరూ టచ్ చేసింది కాబట్టి డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తే గౌరవిస్తాం ఈ గడ్డ మీద శ్రీనారాయణ గారు పుట్టారు పివి నరసింహరావు గారు పుట్టారు ఎంతోమంది కవులు కవి సాహిత్యవేత్తలు పుట్టింది కాబట్టి అందుకే ఈ గడ్డ మీద మిమ్మల్ని సన్మానించుకోవాలి మంచి సార్ మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ చాలా అద్భుతంగా తీశారు కాబట్టి సో ఇప్పుడు మీ అందరికీ కూడా పరిచయం చేసుకున్నాం మీరు ఒక్కసారి ఉంటే మీ మనోభావాలు మేము యొక్క అభిప్రాయాల విధంగా మాకు షేర్ చేసుకుంటే నేను సంతోషం ఒక 1.5 అవర్ మా అందరికీ కూడా మేము ఉండాలని చెప్తున్నాం ఇలాగే కాదు ఈ సిటీ గొప్ప సిటీ సో నేను కూడా రిక్వెస్ట్ చేశాను మొన్ననే దాస్కా ధమాకా అది కూడా ఇక్కడ ప్రీవియస్ ఒక సెలబ్రేట్ చేసుకున్నారు ఒకప్పుడు కరీంనగర్ అంటే భయపడేవారు కరీంనగర్ అంటే కల్లోల జిల్లా అన్నారు కానీ ఈరోజు కరీంనగర్ అంటే కవులకు నిలయము సినిమాకు నిలయము అనే విధంగా అద్భుతంగా ఒక ప్రోగ్రాం చేస్తాం మొన్ననే కళోత్సవాలు చేశాం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం 18వ తారీఖు నాడు తెలంగాణ బిడ్డ కరీంనగర్ బిడ్డ
దసరా పిక్చర్ చేసింది కాబట్టి అది కూడా 18 నాడు ఇదే వేదికలో మళ్ళీ సేమ్ 18 పిల్లి కూడా మనం చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా సేమ్ అని చెప్పి చేయమని చేసు అతను ఓదెల శ్రీకాంత్ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ వాడు కూడా మాకు దూరం చుట్టం అవుతాడు వాడు అద్భుతంగా సినిమా తీసుడు చాలా బ్యూటిఫుల్ సినిమా తీసుడు అది కూడా కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా సంపద సంపద నంది కూడా వాడు ఓదెల సంపద నేను పొలిటీషియన్ నేను సినిమా కాదు సో తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే గొప్ప గొప్ప కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తారు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు గొప్ప గొప్ప కళాకారులను బయటకు తీసుకొస్తారు చిన్న బడ్జెట్ తోటి గొప్ప సందేశం పంపించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అలాగే టీంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను ఈ రోజుల్లో కూడా ఓటీటీ ఉన్న రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఆఫ్టర్ 10-12 డేస్ కూడా ఈ రోజు థియేటర్లకు పోతుందంటే అది మీకు గొప్పతనంగా భావిస్తున్నాను మా బిడ్డ పద్మశాలి బిడ్డ రమేష్ గారు వేణు గారు చాలా గొప్పగా తీశారు సినిమా చాలా గొప్పగా తీశారు వేణు గారు చాలా అద్భుతంగా తీశారు ఇది ఇష్టంగా పనిచేయలే కసిగా పనిచేశాడు ఏం చేస్తుంది నువ్వు ఏం ఏం చేస్తావు అంటే అన్న ఇక్కడే ఉండు మా అమ్మమ్మ ఉష్ణాబాదు ఓంగా రాంగా చూసి రోజుల ముందు సినిమాలు చూస్తూ చూసి ఎప్పుడైనా కసిగేయాలనుకున్నా నిజంగా నువ్వు కష్టపడి పని చేయలేదు కసిగా పని చేసినావు కాబట్టి ఇంత అద్భుతమైన సక్సెస్ నిజ జీవితంలో నీకు జరిగిన కావచ్చు కానీ కూడా నిజ జీవితం జరగదు కూడా ఇప్పుడు తీయలేదు కాబట్టి నిజంగా గాడ్ బ్లెస్ యూ బెటర్ ఆల్ ద బెస్ట్ మంజు మేమందరం మేము ఎంత ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా ప్రోత్సహిస్తాము వీలైనంత వరకు చివరి కూడా డెఫినెట్గా ప్రోత్సహిస్తాం సో మేమందరం అక్కడ కూర్చుంటాము మా దిల్రాజు గారితో స్టార్ట్ చేద్దాం ప్లీజ్ దిల్రాజు సార్ మనం స్టార్ట్ చేద్దాం